సమర్థించుకుంటున్నాడు. కాసే 24 తీసుకుంటే 3 ఎంపీలు తీసుకుంటేనే పెద్ద ఎత్తున ట్రోల్స్ అయిన అవును అవును చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మళ్ళీ అందులో మరొక 3 త్యాగం, ఇది 3 అది 1 చేస్తే అది ఎలా వెళ్తుంది సార్? అదే కదా, నానాటికి తీసికట్లు నాగం భోట్లు అన్నట్టుగా, నానాటికి తీసికట్టు జనసేన సీట్లు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఇవి కూడా నేను చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అభ్యర్థులు సెట్ అయ్యి సీట్లు సెట్ అయ్యి ఈ లోపల తెలుగుదేశంలోనో బీజేపీలోనో ఎవరో ఎలాంటి బెదిరింపులకు వీటికి పాల్పడితే మళ్ళీ వాళ్ళని కాపాడడానికి ఈయన రంగంలోకి దిగి, రెండవది రేపొద్దున లోక్సభకి వెళ్ళాలి శాసనసభకి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలనుకుంటే మరి దానికి కూడా ఇప్పుడే టెండర్ పెట్టి, సో ఇదంతా కూడా ఏమాత్రం ఫెయిర్ గేమ్ లాగాను స్ట్రైట్ గేమ్ గాను లేదు. చాలా చక్కడ అంటే చాలా వంకర టింకరలతో ఢక్కాముక్కీలతో కూడినటువంటి తప్పనిసరి వ్యవహారంలాగా బలవంత భాగస్వామ్యంలాగా ఇదంతా కనిపించింది. సరే జనసేనని పురంధేశ్వర్ గారు లేరు. అవును పురంధేశ్వర్ గారు ఏమైనా గౌరవప్రదమైన విషయం అండి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎందుకు లేరు? మా జాతీయ నాయకులు వచ్చారు. సరే మరి అటు వాళ్ళిద్దరు ఉన్నారు, ఇటు వీళ్ళిద్దరు ఉన్నారు, మరి మీరెందుకు లేరు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బంది పడాలంటారు ఆయన? అదంటే పొత్తే కుదిరేది కాదు. పురంధేశ్వరి గారు స్వతహాగా ఆమెకు చంద్రబాబు నాయుడుకు ఏం సంబంధాలు సరిగా ఉండేవి కాదు. వాళ్ళు చాలా కాలం 15 ఏళ్ళు మాట్లాడుకోలేదు. ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పే ఉన్నారు. ఇప్పుడు తప్పనిసరిగా ఇంకొక అక్కడెక్కడ జగన్నాథుడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనం కలవాలి, చేతులు కలపాలి. నేను కేంద్రంలో మీరు రాష్ట్రంలో రావాలి అని ఒక అవగాహనకు వచ్చారు. ఇంకా అక్కడి దాకా వచ్చాక ఇంట్లోకి రావడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? కనీసం లోకేష్ను పెద్దమ్మగా దీవించడానికి రావచ్చు కదా. కాబట్టి అది కారణం కాదు. ఆమెకి ఎక్కడో ఈ మొత్తం దీంట్లో ఒకవేళ వీళ్ళు ఆమె అవసరం లేదు అన్నారంటే అది ఆమె ప్రాధాన్యత తగ్గించినట్టు అవుతుంది. ఒకవేళ ఆమె తనకు తానుగా రాలేదు అనుకుంటే అప్పుడు ఆమెకి ఏదో వ్యక్తిగతంగాను రాష్ట్ర అధ్యక్షురాలుగా అసంతృప్తికరమైన పరిస్థితి ఏదో ఇక్కడ ఏర్పడింది. ఆమె మనుషులకు టికెట్లకు సంబంధించో ఆమె సీటుకు సంబంధించో తెలియదు, మరి అది చూడాలి మనం. బట్ గొప్పగా గౌరవప్రదంగా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా లేదు అనేది మటుకు స్పష్టంగా. సార్ ఇది అందరికీ జనాల్లో ఓపెన్ అయిపోతున్నది, ఇది అంత హ్యాపీగా ఉండే పరిస్థితి ఏం కనిపించలేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నదని. ఇది ఓట్ బ్యాంక్ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? అంతవరకు ఆలోచించరా ప్రజలు? ఇప్పుడు ఆదిలోనే హంసపాదలాగా అన్నీ అలాగే జరుగుతున్నాయి ముందు నుంచి కూడా. కాబట్టి కాకపోతే రేపు ఆ సభ ఏదో జరిపినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ గంభీరంగా ఎదురు వాళ్ళ మీద దాడి ఇలా తీవ్రమైన మాటలు పెద్ద పెద్ద వాగ్దానాలతో వీటిని కవరప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కదండి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కలిస్తే ఈ కాంబినేషన్ ఇంకా తిరుగులేదన్న ఫీలింగ్ రావడం కాకుండా అసలు ఈ కాంబినేషనే చాలా చాలా సమస్యలతో ఇది వస్తూ ఉంది, అనేక కాంప్రమైజెస్తో నడుస్తూ ఉంది అనుకుంటే ఏది ఎవరి శిబిరంలో వాళ్ళే. అవును, బీజేపీ శిబిరంలో సగం మంది ముందే ఇష్టం లేదు, తెలుగుదేశం శిబిరంలో సగం మంది కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు 94 మంది కదా, 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా మిగిలి ప్రకటించేవి ఏంటంటే ఇంకా ఆ పార్టీలో టికెట్లు ఆశించగలిగిన వాళ్ళు ఒక మహా అయితే ఇంకొక 25 మంది అంటే వాళ్ళకి 25 అట్లా పోతే కనుక అవును, మిగిలిన వాళ్ళు ఇంకా ఎంతో మందికి టికెట్లు రావు తెలుగుదేశం పార్టీలో. అవును, వాళ్ళందరూ ఏమవుతారు? ఆ పార్టీలో ఎంత వాక్యం వస్తుంది? ఇప్పుడు 148 ప్రకటించాల్సిన అవసరం ఉంది. 94 ప్రకటించారు, 144 సీట్స్. అవును అవును, ఇంకొక 50 ప్రకటించాలి, 140 అంతే కదా వీళ్ళకు ఇవి. కాబట్టి ఇవి కాబట్టి వీళ్ళకి వచ్చే 10లో వాళ్ళు త్యాగాలు 4 పోతే 6 కదా. అదే సార్, 150 సీట్లు. అవును, ఇంకా ఇంకా